హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనులవ వ్లాగ్స్. కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయకుండా కాజు రోల్స్ని పొయ్యి వెలిగించే పని లేకుండా ఎలా ప్రిపేర్ చేయొచ్చో ఇప్పుడు మనం చూసేద్దాము. ఆల్రెడీ ఈ రెసిపీని నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసి పోస్ట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు కండెన్స్డ్ మిల్క్ సబ్స్టిట్యూట్గా ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయొచ్చా అని కామెంట్ చేశారు. సో మనం ఈ వీడియోలో కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయకుండా కాజు రోల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. కాజు రోల్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు జీడిపప్పును యాడ్ చేసుకుందాము. క్యాష్యూస్ ఏమైనా మెత్తగా ఉన్నాయి, ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదు అని అనుకున్నట్లయితే కొంచెం వేడి చేసి మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే ముక్కలు ఏమీ లేకుండా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఏ కప్పుతో అయితే జీడిపప్పును తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు పంచదార యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ పంచదార యాడ్ చేయడం ఇష్టం లేకపోతే అరకప్పు వరకు బ్రౌన్ షుగర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ముక్కలుగా ఉన్నట్లయితే మనం రోల్స్ చేసేటప్పుడు స్మూత్గా రావు. సో ఇప్పుడు మనం ఈ కాజు పౌడర్ని జల్లిచ్చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకుందాము. అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా జల్లిచ్చేసుకుంటే ముక్కలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం తీసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అర స్పూన్ వరకు పాలను యాడ్ చేసి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే షుగర్ అనేది కొంచెం కొంచెంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పాలను మాత్రం ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఒకవేళ పాలు అనేవి ఎక్కువగా పడ్డాయి అని మీరు ఫీల్ అయినట్లయితే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మిల్క్ పౌడర్ అనేది అవైలబుల్గా లేకపోతే మళ్ళీ మనం కొన్ని కాజూస్ని ఇలా పౌడర్ లాగా చేసి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, ఇలా గట్టిగా ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేద్దాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొంచెంగా ఇలా కాజు బ్యాటర్ని తీసుకొని రోల్స్ లాగా ప్రిపేర్ చేయాలి. జనరల్గా స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ అలాగే యూనివర్సిటీస్లోనూ కుక్ వితౌట్ ఫైర్ అనే కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటుంటాయి. అలా కాంపిటీషన్స్కి ఇదొక పర్ఫెక్ట్ రెసిపీ అని చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇలా కొంచెం కొంచెంగా కాజు బ్యాటర్ని తీసుకొని రోల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జల్లించుకోకపోతే మనం రోల్స్ చేసేటప్పుడు ఇంత స్మూత్గా రావు, మధ్య మధ్యలో క్రాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంటాయి. ఇలా కాజు పౌడర్ని జల్లించి తీసుకోవడం వల్ల స్మూత్గా రోల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోతాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు రోల్స్ని 3 to 4 డేస్ పాటు మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.